నమస్తే. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. గత వారం రోజులుగా మైలవరం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. నీళ్లు సరిగ్గా రావట్లేదని చెప్పి ఇటు ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీతో పాటు మైలవరంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నీటి కొరత ఎందుకు ఏర్పడింది? పక్కనే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ మనకు కనిపిస్తూ ఉంది, కానీ మైలవరం నియోజకవర్గంలో ఈ ఇబ్బందులు ఏంటి? ఇదే అంశాలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గాంధీ. ప్రస్తుతం మనతో పాటు అక్కల గాంధీ గారు ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితులు అవసరమా మన మైలవరం నియోజకవర్గానికి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో పక్కనే కృష్ణానది కళకళలాడుతూ కనిపిస్తూ ఉంది, కానీ మన ప్రజలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి వారం రోజులుగా ఉంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఏం జరిగింది, ఏం జరగబోతు ఉంది? దురదృష్టకరం. మీరు అన్నట్టుగా కోడి అక్కడ ఎలాడ తీసుకొని ఇక్కడ భోజనం చేసినట్టుందో మన పరిస్థితి, ఇబ్రహీంపట్నం కొండపల్లి గ్రామ ప్రజల పరిస్థితి. ఇక్కడ తాగడానికి నీటి సౌకర్యం ఉండి 3 రోజులకో 4 రోజులకో ఒకసారి నీళ్లు ఒక బిందుకో 2 బిందులకు వచ్చి మళ్ళీ 3-4 రోజుల పాటు దొరకని పరిస్థితి, బాగా నీటి అదడం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ కొండపల్లి మున్సిపాలిటీలో మేము గతంలో అనేక సార్లు ఇక్కడ స్థానిక కమిషనర్ గారు కావచ్చు, లేదంటే ఆ వీటీపీఎస్ ఆర్డబ్ల్యూసీ ఏఈ గారికి వాళ్ళందరికీ కూడా మేము విన్నవించుకోవడం జరిగింది జనసేన పార్టీ తరఫున. ఈ నీటి ఎద్దడిని మట్టికి కట్టడి చేయండి, భవిష్యత్తులో ఎండాకాలం రాబోతూ ఉంది. ఇప్పుడే శీతాకాలం వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండాకాలం ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ప్రజలు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ కొండపల్లికి బోర్డు అనేది లేకపోవటం వల్ల ఇక్కడ కౌన్సిలర్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది దీనికి తోడు వీటీపీఎస్ అధికారులు కూడా ఇక్కడ కొంత అలసత్వం ఉంది. ఎందుకంటే వీటీపీఎస్ నుంచి రిటర్న్గా వెళ్ళేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో ఈ మన బూడిద ఫ్లై యాష్ సంబంధించి ఆ వాటర్లో కలిసి అది కృష్ణానదిలో కలుపుతూ ఉన్నారు. దాని ద్వారా ఈ ఫ్లై యాష్ అనేది మన కొండపల్లి ఇబ్రహీంపట్నానికి పంపింగ్ ఏదైతే స్కీము వాటర్ పంపింగ్ డ్రింకింగ్ వాటర్ పంపింగ్ చేసే మిషనరీ ఉందో ఈ బూడిదంతా ఆ మిషనరీకి ఆ మోటార్స్లో స్ట్రక్ అయిపోయి దాని ద్వారా ఆ మోటార్లు చెడిపోవటం, లేదంటే ఆ వచ్చే వాటర్లో ఈ బూడిద మిక్స్ అయిపోయి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ ఫిల్టరేషన్ అనేది వీటీపీఎస్ యాజమాన్యం అనేది 100కి 100 రూపాయలు తప్పిది. ఎందుకంటే గతంలో అనేకసార్లు హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ బూడిద వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ప్రాణ నష్టంతో పాటు అంగవైకల్యం జరుగుతూ ఉంది, బాడీలో అవయవాలు అనేకంగా దెబ్బతినిపోతూ ఉన్నాయని చెప్పి అనేకసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళకి పిడ చెవును పెడతా ఉన్నారు. ప్రజలంటే వాళ్ళకి అసలు బాధ్యత లేకుండా పోయింది. ఏదో మా జీతాలు మాకు వస్తున్నాయి, మేము ఏదో బతుకుతున్నాం అన్నట్టుగా ఉన్నారు, కానీ అధికారులు దీని మీద చర్య తీసుకొని ప్రజలకి నష్టం కలగకుండా చేయాలనే ఆలోచన అసలు అధికారులకు లేదు. దానికి తగ్గట్టే ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ఈ బోర్డు లేకపోవడం వల్ల కోర్టు అంశం అని చెప్పి ఈ బోర్డు లేకపోవడం వల్ల ఈ కౌన్సిలర్లు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు. ఇది ఖచ్చితంగా ఒక పక్క అధికార పార్టీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టకపోవడం, ఈ కొండపల్లి మున్సిపాలిటీని గాలికి వదిలేయటం, కౌన్సిలర్లు లేకపోవడం, అలాగే వీటీపీఎస్ బోర్డు కూడా నిర్లక్ష్యం చేయటం, దీనివల్ల ఈ వాటర్ ఇబ్బంది అనేది వస్తుందనేది చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. గాంధీ గారు, గతంలో మీరు కూడా పర్యటన చేశారు, ఎక్కడైతే బూడిదకి సంబంధించి ఆ వేస్ట్ వాటర్ అంతా కెనాల్లో కలుపుతున్న ఆ విజువల్స్ని ఆ ఫొటోస్ని మీరు మీడియా ముందుకు తీసుకొచ్చారు, అంటే ఆధారాలతో సహా చూపించిన ఎన్టీపీఎస్ అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉంది, అని నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడేమో మన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్న కూడా కొత్త గేటు శ్రామిక్ నగర్ వాళ్ళు పిలిస్తే, మహిళలు పిలిస్తే నేను వెళ్ళి కవరేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక పేషెంట్ ఉన్న పరిస్థితి మన మైలవరం నియోజకవర్గంలో ఏర్పడిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? మీరు అన్నట్టు ఎమ్మెల్యే గారు తీసుకోవాలా, లేకపోతే ఏం చెప్తారు? మొదటిగా నిరంతరం ఇది ఈ వాటర్ అనేది ప్రజలకి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం. అన్నం లేకపోయినా ఒకరోజు ఉండవు, 2 రోజులు బతకొచ్చు, నీరు లేకపోతే బతకలేని పరిస్థితి. ఈ నీరు వల్లే ప్రజ ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారంగా ఉంటుంది. ఆ నీరు అనేది మంచి నీరు కానీ అందించకపోతే ప్రజలకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ వీటీపీఎస్ ఎఫెక్ట్ బూడిద వల్ల
లంగ్స్ మెయిన్ ప్రాబ్లం పాడైపోతూ ఉన్నాయి, ఊపిరితిత్తులు పాడైపోయి అట్లాగే చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, అట్లాగే క్యాన్సర్ వస్తూ ఉంది. అనేక మంది 40 ఏళ్లలోపు మహిళలు ఇటీవల కాలంలో కొండపల్లి అడ్డోట్లో చనిపోవడం జరిగింది ఈ వాటర్ పొల్యూషన్ వల్ల. ఇవన్నీ కూడా అధికార నిర్లక్ష్యం అనేది ఒక పక్క, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఇదొక భాగం. ఈ ఇద్దరి కూడా సమన్వయం లేకపోవడం రెండోది. ఇటు స్థానిక ఎమ్మెల్యేకి కానీ స్థానిక కౌన్సిలర్లుగా ఉన్న గెలిచిన ప్రజాప్రతినిధులకు కానీ వీటీపీఎస్ అధికారులకు కానీ సమన్వయం లేకపోవడం కూడా ఈ యొక్క ప్రజల యొక్క అనారోగ్యానికి గురవడానికి కారణం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత పెద్ద మున్సిపాలిటీ, మన ఇబ్రహీంపట్నం కొండపల్లి కలిపి ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అటు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వైసీపీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని కనీసం ఎల్లవుతుంది. ఇక్కడ కౌన్సిలర్లు గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయని పరిస్థితి ఉంది. ఇంతమంది కౌన్సిలర్లు గెలిచారు కానీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయలేదు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని మీకు అనిపిస్తూ ఉంది? 28వ నెల ఇది, అంటే 2 సంవత్సరాల 4 నెలలు ఇప్పటికి గవర్నమెంట్ ఎలక్షన్ జరిగి మున్సిపల్ ఎలక్షన్స్. ఈ 28 నెలల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు ఈ బోర్డు సమానంగా టీడీపీ వైసీపీకి సమానంగా నెంబర్లు రావటం వల్ల ఇది కోర్టుకి వేసి కోర్టులో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అట్లా బుట్టదాఖలు చేసేసి ఈ సమస్య పరిష్కారం అవ్వకుండా ఇక్కడ స్థానికంగా మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి లేకుండా పోయింది ఈ బోర్డు అనేది లేపడం వల్ల. ఈ వచ్చినటువంటి కమిషనర్లు కావచ్చు, స్థానిక అధికారులు ఎప్పుడైతే ఈ బోర్డు లేకపోవడం వల్ల వాళ్ళకి భయం భక్తి లేకపోయింది, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తే చేస్తున్నారు పని, లేదంటే కాలయాపన చేసి వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటున్నారు, దానివల్ల అంతిమంగా నష్టపోతుంది స్థానిక ప్రజలు. ఎందుకంటే పంచాయతీల్లో ఉన్నప్పుడు చాలా చక్కగా మంచినీళ్ళు, రోజువారీ శుభ్రతగా గ్రామాల్లో వీధి శుభ్రాలు చేయటం, చెత్తను ఎత్తేయటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అప్పుడు 100 రూపాయలు ట్యాక్స్ కట్టేది, ఇవాళ 500 కడుతున్నారు ప్రజలు ప్రతి ఇంటికి. అంటే అంత వేరియేషన్ పెరిగింది. ట్యాక్సులు కడుతూ కూడా ఇవాళ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు, మనం బాగా ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో. అంటే గతంలో కూడా మీరు కొత్తూరు తాడేపల్లి వేదికగా ఒక ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బామర్దులను అడ్డం పెట్టుకొని గ్రావెల్ తవ్వకాలు మట్టి తవ్వకాలతో కోట్లు సంపాదించారు అని చెప్పి, ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారా గాంధీ గారు? ఖచ్చితంగా గడిచిన 4.5 సంవత్సరాల్లో ఒక కొత్తూరు తాడేపల్లే కాదు, కొండపల్లి, ఇబ్బరిపట్నం, మూలపాడు, దొనబండ, జీకొండూరు, ఏదైతే గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీలు ఉన్నాయో అవి ఒక పర్మిట్ మీద 100 లారీలు ఒక పర్మిటే తీసుకుంటారు అఫీషియల్గా, ఒక లారీతో దాని మీద 100 ట్రిప్పులు తిప్పుతూ ఉంటారు రోజుకి. అట్లాగే ఒక గ్రావెలే కాదు, వీటీపీఎస్ యాజమాన్యం గత 40 సంవత్సరాల నుంచి వేస్ట్గా వస్తున్నటువంటి బూడిదని ప్రజల అవసరాల నిమిత్తం ఉచితంగా లోడ్ చేయడం జరుగుతుంది. ఇవాళ అట్లా ఉచితంగా ప్రజలకి తీసుకెళ్లాల్సిన బూడిదని కూడా ఈరోజు లారీకి 3,000 రూపాయలు 4,000 రూపాయలు కట్టించుకొని, అంటే బూడిదని కూడా బంగారం చేశారు వీళ్ళు. అంటే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బూడిద బంగారం అయిపోయింది. అలాగే సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా దేవుడిచ్చినటువంటి ఇసుక అది ఎవరు తయారు చేసేది కాదు, దేవుడు దాని అంతటికి అదే సంవత్సరాలుగా నదిలో వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మార్కెట్లో ఇవాళ వెళితే ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు మనం బంగారం కొని తెచ్చుకోవచ్చు, 10 కిలోలైనా 20 కిలోలైనా గంటలో తెచ్చుకోవచ్చు కొండపల్లి అట్టు మార్కెట్లో బంగారం. కానీ కృష్ణానదిలోకి వెళ్ళి 10 గంపల ఇసుకని తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళ ప్రజల పరిస్థితి. అంటే ప్రతిదాన్ని కూడా ఊరికినే సహజ సిద్ధంగా వచ్చినటువంటి వస్తువును కూడా ఈరోజు వీళ్ళు బంగారం కన్నా ఎక్కువగా అదేదో దొరకని వస్తువులాగా క్రియేట్ చేసి వీళ్ళు దాని ద్వారా 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనేది చాలా స్పష్టంగా మేము అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం, స్థానికంగా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి దగ్గరికి వెళ్ళి చూపించాం. కానీ వీళ్ళు పైన ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నీరు ఎత్తినట్టుగా తిట్టుకుంటే తిట్టుకోండి, చెప్పుకుంటే చెప్పుకోండి, మా పని మేమని ఎలాగే పనిచేసుకుంటూ పోతూ ఉన్నారో ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు కూడా అదేవిధంగా మా దోపిడీ మాదే అన్నట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యే గారి మీద మీరు ఆరోపణలు చేయటంలో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇదే ఎమ్మెల్యే గారు నిన్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి హాజరయ్యి జీకొండూరు మండలంలో, నేను ఎంతో కష్టపడి 1 కోటి రూపాయలు నాకు సాయని శక్తుల
నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చి ఖర్చు పెడుతూ ఉన్నాను. ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేదు, నేను ఒక నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం వసంత కృష్ణప్రసాద్ చేస్తున్నారు. ప్రభుత్వం సరిగా లేకపోతే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు మీరంతా? మేము టార్గెట్ ఎప్పుడు కూడా ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ పని. ఇప్పుడు ఇదివరకు మేము పూర్వకాలంలో విటిపిఎస్ దగ్గర ఒడ్డే స్వామినాయేశ్వరరావు గారు ఈ ఇక్కడి నుంచి నూజివీడికి ఏకొండూరికి మంచినీళ్ళు అందించాలని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇవాళకి ఆయన పేరు చెప్తాం మేము, ఒడ్డే స్వామినాయేశ్వరరావు, ఎందుకంటే మన తాగే ప్రతి బొట్టు ఒడ్డే స్వామినాయేశ్వరరావు పేరు చెప్పుకోవాలని చెప్తాం. ఎందుకంటే ఆ స్కీమ్ తెచ్చినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం ఖచ్చితంగా అనుభవిస్తున్నప్పుడు ఆ మంచి పని చేసిన వ్యక్తి గురించి చెప్పుకుంటాం 100%, అందులో తప్పేం లేదు. కానీ ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రకృతి ఇచ్చినటువంటి ఆస్తుల్ని దోసేసుకుంటే ఇవాళ అది మంచి అని ఎట్లా చెప్తాం? స్వయాన ఎమ్మెల్యే గారే కొత్తూరు తాడేపల్లిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని కలెక్టర్ గారికి ఆయన ఫిర్యాదు చేశారు, మేము చెప్పటం కాదు. స్వయాన ఆయనే ఇగో ఇక్కడ ఈ మా కాన్స్టిట్యూన్సీలో ఇట్లా దోపిడీ జరుగుతుందని చెప్పారు. అంటే మరి ఆ దోపిడీ ఎవరు చేస్తున్నారు అనేది కూడా ఆయనకి తెలుసు కదా, ఆయన అనుచరులు చేస్తున్నారా లేకపోతే అలా పార్టీ వాళ్ళు చేస్తున్నారా ఏంటనేది ఆయనకి చెప్పాలి దానికి సమాధానం. స్వయాన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అలాగే అభివృద్ధి చేసి లేదు, ఓన్లీ సంక్షేమమే జరుగుతుంది. అభివృద్ధి ఏదన్నా డ్రైన్లో రోడ్లో వేస్తే దానికి కార్యకర్తలకు సంబంధించిన కాంట్రాక్ట్లు బిల్లులు కూడా ఇవ్వట్లేదని ఆయనే చెప్తా ఉన్నారు. నిజమే, వాస్తవం అది ఇవ్వట్లేదనే జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో చేసిన పుష్కరాల డబ్బులు ఈ రోజుకి ఇవ్వాల, గత ప్రభుత్వంలో చేసిన రోడ్లు డ్రైనేజీకి ఈ రోజుకి 5 ఏళ్ళైనా ఇవ్వాల. అట్లాగే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్ట్లకి డబ్బులు ఇవ్వాల. అట్లా వాస్తవం ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకి మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, కాంట్రాక్ట్లు బయట వాళ్ళు అవ్వచ్చు, కాంట్రాక్ట్లకి డబ్బులు మట్టుకు ఇవ్వన్నమాట వాస్తవం. అనేక మంది స్థలాలు అమ్మారు, పొలాలు అమ్మారు, భార్యమెల్లో పుస్తులు అమ్మారు, అదేవిధంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద 2,600 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇటీవల కాలంలో కాంట్రాక్టులు అందరూ నా దగ్గరికి వస్తే నేను మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఆయన స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని క్లియర్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అండ్ చివరిగా ఇప్పుడు ఈ నీటి సమస్య ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితులు అయితే మైలవరం నియోజకవర్గంలో ఏర్పడినాయి. మహిళలు చాలా ముందుకొస్తూ ఉన్నారు, బాహాటంగానే చెప్తూ ఉన్నారు, కనీసం ఇక్కడ గెలిచిన కౌన్సిలర్లు మా మొహం చూడట్లేదు, ఇక్కడ ఒక కౌన్సిల్ లేదు, ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆధ్వర్యంలో ఏమన్నా పోరాటాలు ఉండబోతున్నాయా? ఇంకా నీళ్లు రాకపోతే ఒకవేళ ఖచ్చితంగా దీని మీద నేను ఆల్రెడీ ఏఈ గారితో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ రేపట్లో క్లియర్ చేస్తామని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ రేపట్లు కానీ క్లియర్ చేయకపోతే వాళ్ళు, ఎందుకంటే ఒకరోజు టైం ఇచ్చారు 24 గంటలు మేము క్లియర్ చేస్తామని, ఖచ్చితంగా 24 గంటల్లో ప్రజలకి సకాలంలో మంచినీళ్ళు కానీ అందించకపోతే జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని ఆందోళన ఉధృతం చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మంచినీటి ఇచ్చే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఓవరాల్గా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న అక్కల గాంధీ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఒక అద్భుతమైన నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకే దక్కింది. కొండపల్లి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయకపోవడం, ఇష్టారీతిన అధికారులు వ్యవహరించడం వల్ల కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి గాంధీ ఆరోపణ చేస్తున్నారు. ఇక ఎన్టీపీఎస్కి సంబంధించి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో బూడిద నీళ్లు ఇక్కడ తాగే నీళ్లలో కలుస్తున్నాయి అని చెప్పి గతంలో కూడా ఆయన కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వీటన్నింటి మీద 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే జనసేన ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది, తీసుకొస్తామని చెప్పి గాంధీ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపీకృష్ణ, న్యూస్ 16, మైలవరం నియోజకవర్గం నుంచి.